తరో అరాచకం కవలపిల్లల మారి కోట్లు కొలగొట్టిన కథ ఇది. మాజీ మావోయిస్టు నుంచి రౌడీ షీటర్గా నయీం ఎదుగుతున్న రోజుల్లో ఆ నేరగాన్ని ఆశ్రయించిన ఓ స్కూల్ యజమాని తర్వాత కాలంలో కోట్లకు పడగలుగుతాడు. హైదరాబాద్లో ఖరీదైన భూములున్న రాయదుర్గం చుట్టుపక్కల ప్రాంతాల్లో నయీంకు బినామీ ఈ పబ్లిక్ స్కూల్ యజమాని. అండర్వరల్డ్ డాన్ నయీం దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లో రియల్ భూమ్ పీక్ రేంజ్లో ఉన్నప్పుడు నానకరాంగూడ, పుప్పాలగూడ, కోకాపేట ప్రాంతంలో భారీగా సెటిల్మెంట్లు చేసినట్లు తెలిసింది. ఈ సెటిల్మెంట్లకు ఓ పబ్లిక్ స్కూల్ యజమాని సహకరించినట్లు సిట్ అధికారులకు ఆధారాలు లభించాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోనూ నయీం సెటిల్మెంట్ల దందా అంతా ఈ స్కూల్ యజమాని కనుసన్నల్లోనే నడిచినట్టు సమాచారం. నానకరాంగూడలోని ఓ పబ్లిక్ స్కూల్కు యజమానిగా ఉన్న ఈయనకు రాజకీయంగా పలుకుబడి ఉంది. ఈయన ఇంట్లోనే ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. ఓవైపు పొలిటికల్ పవర్, మరోవైపు పోలీసు అండ ఉండటంతో నయీంతో సంబంధాలు పెట్టుకుని రెచ్చిపోయాడు. నానకరాంగూడతో పాటు రాయదుర్గం చుట్టుపక్కల చెలరేగిపోయాడు. వందల కొద్ది స్థలాలు కబ్జా చేశాడు. కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టాడు. నయీం అక్రమాలు, అరాచకాలకు ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. నయీంతో ఈ స్కూలు యజమాని సంబంధాలపై సిట్ అధికారులు కూపిలవుతున్నారు. ఈ స్కూలు యజమాని దగ్గర ప్రస్తుతం కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నయీం ఇంటి వద్ద దొరికిన కంప్యూటర్తో పాటు డైరీల్లోనూ పబ్లిక్ స్కూల్ యజమానితో సంబంధాల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నయీం అండతో స్థానికంగా వ్యాపారులు, రియల్టర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. రాయదుర్గం ప్రాంతంలో కొంతమంది పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసి నయీంకి ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. స్కూలు యజమానిని విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని సిట్ బృందం భావిస్తోంది.